ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నాను ఇంటి పని మనిషినే. ఈ ఇంట్లో ఆడది, అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఆ ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రినా, కరీనా, ప్రియాంక, మలైక, రండి త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా, రండి త్వరగా రండి రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. అల్లెలూయా. మా పనుల్ని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కి చచ్చిపోతావు రా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్ మేరీ షకీలాకి ఫౌజీ. కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. తుమ్ము దులారం దూల్పేట్ రే. సరే అన్నా, చూసుకోలేదు. యాడక కొట్టేది నువ్వు, యాడ పడితే ఆడ కొడతావా? మగజా దాన్ని ముత్తాన్ని చంపేలా చూస్తావు నువ్వు? నీ పుచ్చ పట్టుకోవాల్సిందే. భైరవ సూపర్ నాదే. 49 నీతో కలిపి 50. మ్యాచ్ ఓవర్. మెరక జరుగుతుంటావా? మగజాతి సేఫ్. రే మగజాతి సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరి కొట్టింది కొంచెం ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారు? మెమరీ పవర్ వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీల్లేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని పొమ్మంటా. ఇంకెళ్ళు, ఇంటికెళ్ళు. క్యూట్ బాయ్, నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతా. అర్థమైందా? అశ్విని, వరుణి, కుట్టిగా, రోహిణి, మృగసుర, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, నా మొహం మండ మధ్యలో ఆత్రేయ శ్రీశ్రీ వచ్చారు. హలో అండి. గోవింద్ గోవింద్. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగునైనా. నిన్న మా మామయ్య గారు టెంపుల్ కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టగా ఆయన. మీ మామయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురు ఉంది కదా. అవునండి, మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవింద. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవింద? ఈ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పడ్డా. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా గోవింద. స్వామి ప్లీజ్. స్వామి మీకు అన్ని తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోటికి అందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి. దూరం దొరుకు. సారీ. చూడు గోవింద, ఎవరైనా అర్థం చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గాని వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికి వెళ్ళి కాఫీలు గీఫీలు తాగండి. ఆయన చూడండి, ఆయన మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చేయి, ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్.
ఆ ఫ్రేమ్ బాగుంది కదా. ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా ఫిక్స్. ఫాదర్ గారు నమ్మి వెళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది నీ కాన్ఫిడెన్స్. బాబు వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. యా ఈ ఫోటోని ఫ్రేమ్ లో పెట్టి ప్యాక్ చేసిస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతను ఇచ్చాడు. సిద్ధు చిత్రకి నీకు ఏంటి సంబంధం? చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరు ఇద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు, లవ్ ఇవ్వు అంటే చిరాకు అంటది, అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో. చిత్ర చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసన తెగ యాక్ట్ చేస్తున్నావు. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు, ఓడిన బ్రెయిన్ చితికింది, జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్ర ఆడి కొట్టించుకుని మెట్లో అయిపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భరతలాగా మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది, అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటే అలర్చుకుంటూ పోతున్నాడు. ఏమైపోతున్నాడు? చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఫోటోలు రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తిండి బిడ్డ, అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను, స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత తెర్రేరు కేకలేస్తుంటే ఇంకా నమ్మొచ్చా అంటే మా కాలం రెండు రోజులు ఇంటికి తీసుకెళ్లి పెట్టుకో, ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు గాని. వద్దమ్మా నువ్వు చూడలో వద్దు. అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్, వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ ఫ్లట్. అరే ఆడు ఫ్లట్ ఫ్లట్. ఇదిగో నేను వస్తున్నాడు, అలా కొట్టకూడదురా, ఫోటో తెస్తున్నాను కొట్టుకో. ఇప్పుడు వెళ్ళిపోండి, బొమ్మలు కూడా ఇస్తాడు. ఇది కాదు దీనికంత రేంజ్ లేదు, చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ మళ్ళీ చెప్పనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గానీ స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు, వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నువ్వు ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు, వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి విధంగా ఎందుకు అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం? అవసరమే. అయితే ఓకే, నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే గుండు మీద తన్ని గూస్ బండ్ ఎక్కిస్తా. గుండు మీదే కదా పద. వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందు నేను పూజ చేసుకోవాలా? సిల్లీ. ఓకే హై గర్ల్స్, గో అహెడ్. హై ఫ్రెండ్స్, హి ఇస్ మై లవర్ మహేష్ బాబు. మహేష్ వీడా గ్యాస్ అని గోల్ చూడలా ఉన్నాడు. ప్లీజ్ ఓకే. నో సరిగ్గా చూడండి, రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అనే ఆరాటం నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకరి ఎదవలు
మీ నువ్వే ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళ పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. ఈ ప్రాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. దగ్గరికి వచ్చేస్తుంది, పడద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉందే. చాలా లేదు, చిన్నదే ఉంది. కాలం టచ్ అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్ అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, ఎప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా, లవ్ ఉంటే నాలుగు పడతాడు పోతాడు. నీకు సినిమాకి ఎవరు తీసుకెళ్ళాలి?